ఓకే లేటెస్ట్ అప్డేట్స్ చూస్తా ఉన్నాం. గ్రేటర్ లో ఇప్పటి వరకు 89 స్థానాల్లో ఫలితాలు వెల్లడించారు. ఇప్పుడిప్పుడే ఉత్కంఠకు తెరబడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ 34 స్థానాల్లో ఘన విజయం సాధించింది, 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఎంఐఎం పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది, తన సిట్టింగ్ స్థానాన్ని ఫలితంగా ఉంచుకున్నట్లు తెలుస్తోంది. 31 స్థానాల్లో విజయం సాధించింది ఇప్పటికే. ఇక 8 స్థానాల్లో తన ఆధిక్యతను చాటుకుంటూ వస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ ముందు నుంచి టీఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా కొనసాగుతుంది అనుకున్నాం. కాకపోతే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కాస్త పోటీలో కొంచెం వెనకంజ వేసిందని చెప్పుకోవాలి. 22 స్థానాలకి ఇప్పటికైతే విజయం సాధించింది, 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తానికి ఇదివరకుతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ చాలా అడ్వాంటేజ్లో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ బల్దియా మీద కాషాయం జెండా ఎగరేస్తామని చెప్పేసిన వ్యాఖ్యలకు సంబంధించి కానీ ఇంకా ఏదైతే వాళ్ళు చేసిన హోరాహోరీ ప్రచారమే కానీ అంతగా ఫలించినట్లుగా తెలుస్తలేదు. ఆ ప్రచారం అనేది ఓట్ల కింద కన్వర్ట్ కాలేదనే చెప్పుకోవాలి. మొత్తానికి ఒక గౌరవప్రదమైన సీట్లను అయితే సాధించబోతుంది భారతీయ జనతా పార్టీ. మొత్తానికి ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మొదటి నుంచి అంతగా ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా ఇదివరకు ఉన్న స్థానాలు కూడా నిలుపుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి వెనక ప్రచారంలో కూడా వెనకంచలోనే ఉంది. ఈరోజు ఉదయం నుంచి 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్నప్పటికీ ఇప్పటికే అదే 3 స్థానాల్లో తన ప్రభావం చూపెడుతూ ఉంది. ఒక స్థానాన్ని లీడ్లో ఉంది, ఇప్పటికి 2 స్థానాలు అయితే కైవసం చేసుకుంది హస్తం. ఇక మేయర్ పీఠం తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్కి ఇక లాంఛనప్రాయంగానే తెలుస్తుంది. మొత్తానికి లాంఛనప్రాయమే అయినప్పటికీ ముందు నుంచి అనుకున్న విధంగా సెంచరీ మాత్రం కొట్టలేకపోయిందనే చెప్పుకోవాలి. ఇక మిగతా ఫలితాలు రావడానికి ఇంకా మరికొద్ది సమయం పట్టేటట్టుంది.